రాజ్యంలోనే ప్రసిద్ధి చెందిన 5 అమ్మవారి క్షేత్రాలలో విశేషమైన క్షేత్రం జొన్నవాడ కామాక్షితాయి క్షేత్రం. నెల్లూరు పట్టణం నుండి 13 కిలోమీటర్ల దూరంలో బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలో పెన్నానది ఒడ్డున కొలువై ఉంది శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయం. కృతయుగం నుండి కలియుగం వరకు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా వర్తిల్లుతోంది కామాక్షితాయి. సంతానం లేనివారు అమ్మను ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. కామాక్షితాయి ఆలయంలో శైవాగమ సాంప్రదాయ రీతిలో పూజాధికారాలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి వైశాఖ బహుళ షష్ఠి నుండి అమావాస్య వరకు స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తారు. 9 రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండే కాక పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి కూడా భక్తులు వస్తారు. బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ సమయంలో ధ్వజ ప్రసాదాన్ని పొందడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అవివాహితులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మానసిక రుగ్మతలతో బాధపడేవారు పినాకిని నదిలో స్నానమాచరించి 3 రోజుల పాటు ఆలయంలో నిద్ర చేస్తే అమ్మవారు స్వప్న దర్శనం ద్వారా కటాక్షించి కోరికలు నెరవేరుస్తుందని భక్తుల నమ్మకం. స్థల పురాణం ప్రకారం ఆలయానికి ఈ పేరు రావడానికి పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కచ్చ ప్రజాపతి లోక కళ్యాణం కోసం యజ్ఞం చేపట్టారు. యజ్ఞ స్థలం కోసం 13 లోకాలు వెదిగి భూలోకంలో పెన్నానది ఒడ్డున ఈ క్షేత్రాన్ని ఎంచుకున్నారు. కశ్యప యజ్ఞం ఆచరించడం వల్ల ఈ ప్రదేశానికి యజ్ఞవాటిక జన్నవాడ అని పిలిచారు. జన్న అంటే యజ్ఞ, వాడ అంటే వాటిక, యజ్ఞవాటికగా పేరు పొందింది. ఈ యజ్ఞంలో యజ్ఞరూపంలో పరమశివుడు స్వయంభూగా జొన్నవాడలో కొలువయ్యారు. శివుడిని వెతుక్కుంటూ వచ్చిన పార్వతి స్వామివారి కోరిక మేరకు నీటి బిందువుగా మారి పెన్నానదిలో జాలర్లకు విగ్రహ రూపంలో దొరికింది. అలా ఉగ్రరూపంలో దొరికిన అమ్మవారిని శాంతింపపరచి ఆదిశంకరులు త్రిమాత స్వరూపంగా గుర్తించి కామాక్షితాయిగా శ్రీచక్రంపై ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి అమ్మవారు శాంతి స్వరూపులుగా, కోరిన కోరికలు తీర్చే కల్పవలిగా పేరుగాంచిందని గుడిలో ఉండే చిత్ర ఆధారాలు చెబుతున్నాయి. ప్రతి ఏటలా ఈ ఏటా మే 28 నుండి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. జొన్నవాడ దేవస్థానానికి బ్రహ్మోత్సవాల కార్యక్రమం ఈ నెల 28 నుంచి 7వ తారీఖు వరకు ఇక్కడ ఉత్సవాలు చాలా వైభవపేతంగా జరగటానికి మేము, మా అర్చకులు, ఆర్టీఓ గారి సహకారంతో, అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలను, మీ సహకారంతో ముఖ్యంగా ఈ కార్యక్రమాలని దిగ్విజయం చేయాలని మేమందరము దీనికి ప్రయత్నం చేస్తున్నాము. దీనికి మీ సహాయ సహకారాలు కావాలి. అదేవిధంగా 3వ తారీఖు వచ్చి రావణ సేవ, 4వ తారీఖు వచ్చి వెండి నంది సేవ, 5వ తారీఖు రథోత్సవం, 6వ తారీఖు కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రత్యేకించి ఇక్కడ నృత్య కార్యక్రమాలు, డ్రామా కార్యక్రమాలు, నాటకాలు ఇవే ఉంటాయి తప్ప పెద్ద భారీ స్థాయిలో ఏ కార్యక్రమాలు ఉండవు. ఎందుకనంటే ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, సిఏ గారు, డిఎస్పీ గారు వారి ప్రత్యేక సూచనలు ఏంటంటే ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి, పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టొద్దని చెప్తున్నారు. చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా తెప్పోత్సవ కార్యక్రమంలో కూడా ఎటువంటి కార్యక్రమాలు ఉండవు. జస్ట్ పాట కచేరీ అంటే వాయిస్తోనే, వేరే కచేరీలు ఏమి ఉండవు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ మీరు గమనిస్తారని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మొన్న ఆర్డీఓ గారికి జరిగిన సమన్వయ సమావేశంలో పోలీసు వారి సహకారం కోరడం జరిగింది. ఇక్కడ కొద్దిగా తొక్కిసలాట్లు ఏమి జరగకుండా వాటి మీద చర్యలు తీసుకోమని అడుగుతున్నాము. వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రత్యేకించి 3 షిఫ్ట్ల ప్రకారము భక్తులందరికీ ట్యాబ్లెట్స్, ఓఆర్ఎస్, అంబులెన్సు 3 షిఫ్ట్లు ఉంటారు. ఓఆర్ఎస్ని ప్రత్యేకంగా వాళ్ళు ఒక క్యాన్స్లో నింపుకొని రెడీ చేయమని చెప్పి ఆర్డీఓ గారు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా గ్రామీణ మంచి నీటి సరఫరా కూడా కంటిన్యూగా ఉండేటట్టు, భక్తులందరికీ అన్ని అందుబాటులో ఉండేటట్టు చర్యలు తీసుకుంటాము. రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ వారు ప్రత్యేకంగా నెల్లూరు నుంచి బస్సులు వేయడం జరుగుతుంది.
అదేవిధంగా విపరీతంగా ఉన్న ఆటోలను కూడా కంట్రోల్ చేయమని వాళ్ళు సూచన చేస్తున్నారు. విద్యుత్ శాఖ కూడా అంతరాయం లేకుండా ఈ కార్యక్రమాలకి నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వమని చెప్పి ఆర్డీఓ గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా అగ్నిమాపక శాఖ వారి ఇది సహాయంతో 6వ తారీఖు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఈ కార్యక్రమాన్ని ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్సైజ్ శాఖ మరియు సెబ్ వాళ్ళని ప్రత్యేకించి 5 కిలోమీటర్ల రేడియస్ లో ఈ నియంత్రణ అనేది కొనసాగించడానికి వారు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా రోడ్లు భవనాల శాఖ వారిని ఎక్కడన్నా గుంటలుంటే త్వరితగతిన వాటిని క్లోజ్ చేసి భక్తులకి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పున్నాము. ఇరిగేషన్ శాఖ వారి ఫిట్నెస్తో ఈ తెప్ప డ్రెడ్జింగ్ కూడా జరుగుతుంది. అవసరమైనంత వరకు వారు నీరు వదలటానికి కూడా వారి సహాయ సహకారాలు అందిస్తారు. ఫిషరీస్ శాఖ, అదేవిధంగా మేము దేవస్థానం తరఫున భక్తులందరికీ మరియు భక్తుల కొంతమంది డోనర్ సహకారంతో సంయుక్త సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఏదన్నా ఉంటే మీరందరూ మాకు మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీరందరూ సహకరించమని చెప్పి మరీ కోరుతున్నాను సార్. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 May 28 నుంచి June 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, June 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.